సహగమనాన్ని సమర్థవంతంగా సావిత్రిబాయి పూలే ఎదుర్కొన్నారని కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజ్ అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. వితంతువులకు గుండు చేసి చీకటి గదులకు పరిమితం చేసే అమానవీయ విచారకర విషయాలను తీవ్రంగా ఖండించారని చెప్పారు. కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ కార్యదర్శి బీరక పరమేష్, సలహాదారులు సూర్యప్రకాశ్రావు, చేనేత జనసమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచర్ల మోహన్ రావు, సిపిఐ కార్యదర్శి మేడా వెంకట్రావు, బీసీ ఫెడరేషన్ శ్రీకాంత్ టైగూర్, కర్ణ హనుమంతరావు పాల్గొన్నారు. వాడరేవు రోడ్డులోని సిఐటియు కార్యాలయంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి సభలో ఎన్ బాబురావు, లింగం జయరాజు, కుర్ర రామారావు పాల్గొన్నారు. చీరాల బీసీ ఫెడరేషన్ మరియు బీసీ సంఘ నాయకులచే ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి సభలో ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈరోజు మన అమ్మ కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు చదువుకుంటున్నారు అంటే దానికి ఏకైక కారణం ఆ రోజుల్లో సూత్రులు అతి సూత్రులుగా పిలువబడేటటువంటి మనం చదువుకు కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల నుండి నేడు చట్టసభల్లో కావచ్చు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో కావచ్చు, లేదంటే అన్ని ఉద్యోగాల్లో కూడా మనం చదువుకొని ముందుకెళ్తున్నామంటే దానికి ఏకైక కారణం మన మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే గారు. మరియు మహిళలు ముందుకు రావడానికి ప్రధాన కారణంగా మన సావిత్రిబాయి పూలే గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబం కానీ బాగుండాలి అంటే మన కుటుంబంలో ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఉండాలని, ఆ బాధ్యత ఒక స్త్రీగా తీసుకున్నప్పుడు మాత్రమే ఆ ఇల్లు ఆ సమాజం అభివృద్ధి సాధిస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళాతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి ఒక్క మీ బిడ్డని, పాపని కావచ్చు, అబ్బాయిని కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఉన్నతమైనటువంటి విద్యతో మాత్రమే మన జీవితాలు మారుతాయని నేను పిలుపునిస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జీవిత చరిత్రను, అదేవిధంగా పెరియార్ జీవిత చరిత్రను, మహాత్మా గాంధీ మరియు అదేవిధంగా అంబేద్కర్ గారి సినిమాలను కూడా చూపించాలని పిల్లలకి, ఆనాడు ఏ విధంగా ఉంది మన పరిస్థితులు, ఈనాడు ఏ విధంగా ఉండేటటువంటి వ్యత్యాసాన్ని తెలియజేయడానికి ఆ చలనచిత్రాలు కూడా పిల్లలకి చూపించాలని కూడా మేము కోరుకుంటూ సనాతన హిందూ మనోధర్మాన్ని అమలు చేస్తున్నటువంటి స్థితిలో మొట్టమొదటిగా ఒక సంస్కరణవాదిగా మహిళలకు విద్య కావాలని గుర్తించి పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి జ్యోతి సావిత్రిబాయి పూలేని మనం ఈరోజు స్మరించుకుంటున్నామంటే మనం ఆ స్ఫూర్తిని అందుకొని ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి మనోధర్మ పద్ధతుల్లో అణచివేతకు గురవుతున్నటువంటి విషయాలన్నింటినీ మనం ఎదుర్కోవాల్సినటువంటి అంశాన్ని గుర్తించి అదే స్ఫూర్తితో మహిళలందరూ కూడా మహిళలతో పాటు జ్యోతిబా పూలేని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఆ మహానుభావులు పుణ్య దంపతులు ఇద్దరూ చేసినటువంటి సంస్కరణ అదేవిధంగా హక్కుల కోసం జరిగినటువంటి పోరాటాలకి స్ఫూర్తిదాయకంగా మనం ముందుండాలని, ఆ విధంగా మన పౌర సమాజంలో ఉన్న మనమంతా కూడా మున్ముందు జరగబోయే ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని ఒకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తొలి ఉపాధ్యాయ మహిళ. ఆమె ప్రతి స్త్రీకి ఇప్పటికీ కూడా నేటికి కూడా ఒక ఉపాధ్యాయులు ఏ విధంగా వాళ్ళు విజయం సాధిస్తున్నారో దానికి కారణం కూడా జ్యోతిబాయి పూలే భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే.